evening. Welcome to Career Point. Abroad lo vaidya vidya complete chesi, MC exam pass ayi, successful ga India, America lo pani chestunna doctors tho sthapinchabadina samstha, Bright Educational Consultancy. Consultancy MD Dr. Varshit Reddy garu mantho patu studio lo unnaru, varnariki marini vishayalu telusukundam. Good evening Varshit garu. Good evening. So students ki MBBS cheyalani oka dream untadi, aithe India lo avakasam lenappudu China lo cheyach antunnaru. So dan gurinchi mee institute lo teeskuntunna care ela untundi? అదండి ఫస్ట్ ఇక్కడ మనకి ఎంసెట్ ఇప్పుడు నీట్ ఉంది కదా, నీట్లో ఎవరికైతే ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అవ్వరో వాళ్ళందరికీ ఇప్పుడు బేసిక్గా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం 50% ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళడానికి ఎలిజిబుల్ అనమాట. అయితే ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళాలంటే మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, చైనా, యుక్రెయిన్, రష్యా, దాని తర్వాత ఫిలిపీన్స్ అని చెప్పి. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ పేరెంట్స్ హ్యావ్ టు లుక్ అట్ ఈస్ కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంది ఈచ్ కంట్రీలో. చైనా అయితే ఇప్పుడు ఇండియాలో మనకి 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ అయింది, తర్వాత 1 ఇయర్ హౌస్ సర్జన్ ఉంటుంది ఇక్కడ. సో అట్లాగే చైనాలో కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఫిలిపీన్స్లో ఎట్లా ఉంది, యుక్రెయిన్లో ఎలా ఉందని చెప్పి చూసుకోవాలి. ఇప్పుడు మనకి చైనాకు వచ్చినట్టయితే కోర్స్ డ్యూరేషన్ సేమ్ ఇండియాలాగే ఉంటుందండి, 4 ఇయర్ 8 మంత్స్కి ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అయిపోయింది, విచ్ ఇస్ ఆల్ టుగెదర్ పుట్ టుగెదర్ 5 ఇయర్స్. తర్వాత 1 ఇయర్ హౌస్ సర్జన్ ఉంటుంది, విచ్ ఇస్ సేమ్ లైక్ ఇన్ ఇండియా, 365 డేస్ హౌస్ సర్జన్ ప్యాటర్న్ వాళ్ళు ఫాలో అవుతారు చైనాలో, విచ్ ఇస్ ఆప్షనల్. అది ఇంటర్న్షిప్ అనేది చైనాలో అయినా చేయొచ్చు లేదంటే ఇండియాలో అయినా చేయొచ్చు. ఒకవేళ అక్కడ చేస్తే ఇక్కడ చేయాల్సిన పని లేదు, ఒకవేళ ఇక్కడ చేస్తే అక్కడ అక్కర్లేదన్నమాట. సో ఇఫ్ అ స్టూడెంట్ హ్యాస్ టు డూ ఇంటర్న్షిప్ ఇన్ ఇండియా, దే హ్యావ్ టు క్వాలిఫై ఎంసీఏ ఎగ్జామ్, దాని తర్వాత 1 ఇయర్ హౌస్ సర్జన్ చేసి వాళ్ళకి డిగ్రీ వస్తుంది. అదే యుక్రెయిన్లో చేసినట్టయితే మనకి 6 ఇయర్స్ ఉంటుంది ఎంబీబీఎస్ ప్రోగ్రామ్, తర్వాత 1 ఇయర్ హౌస్ సర్జన్ ఇండియాకు వచ్చిన తర్వాత కంపల్సరీగా మళ్ళీ చేయాలి. సో ఫిలిపీన్స్కి వచ్చినట్టయితే 1.5 ఇయర్ టు 2 ఇయర్స్ బీఎస్ ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత 4 ఇయర్స్ ఎండీ ఉంటుంది, తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ హౌస్ సర్జన్ మళ్ళీ చేయాలి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే టోటల్ కోర్స్ డ్యూరేషన్ చైనాలో ఇప్పుడు 4 ఇయర్ 8 మంత్స్ ప్లస్ 1 ఇయర్ మొత్తం 6 ఇయర్స్లో అయిపోతుంది అనమాట. అది యుక్రెయిన్లో చూసినట్టయితే 7 ఇయర్స్ అవుతుంది, రష్యాలో చూసినట్టయితే 7 ఇయర్స్ అవుతుంది, ఫిలిపీన్స్లో కూడా 2+4+1 మొత్తం 7 ఇయర్స్ అవుతుంది. సో ఫస్ట్ అడ్వాంటేజ్ వాట్ యూ గెట్ ఈస్ మీకు ఒక 1 ఇయర్ సేవ్ అయితే చైనాలో ఎంబీబీఎస్ చేస్తే. సెకండ్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు సీ ఇస్ హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లా, బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ 1 ఇయర్ ఆర్ అడ్మిషన్ తీసుకున్నారు అయిపోయినట్టు కాదు కదా. సో 5 ఇయర్స్ అక్కడ స్టే చేయాలి. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, లైక్ యూనో రూమ్లో ఎంతమంది ఉంటున్నారు. ఇప్పుడు చైనాలో అయితే ఓన్లీ 2 మెంబర్స్ స్టే ఇన్ 1 రూమ్, దాని తర్వాత ఏసీ ఉంటుంది, స్టూడెంట్ హ్యాస్ దర్ కబోర్డ్, స్టూడెంట్స్ హ్యావ్ ఎవ్రీథింగ్, ఇట్స్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది చాలా బాగుంటుంది అనమాట. యుక్రెయిన్ రష్యాలో చూసినట్టయితే ఎంతమంది ఉన్నారు రూమ్లో, దేర్ ఆర్ సమ్ యూనివర్సిటీస్ విచ్ ప్రొవైడ్ 3 మెంబర్స్ ఇన్ రూమ్, 4 మెంబర్స్ ఉంటారు రూమ్లో, రష్యాలో కూడా అట్లానే ఉంటారు. సో హాస్టల్ కూడా చైనాలో ఓన్లీ 2 మెంబర్స్ ఉంటారు కాబట్టి ది ఫెసిలిటీస్ ఆర్ రియలీ గుడ్ అండ్ హాస్టల్స్ ఆర్ విత్ ఇన్ ది క్యాంపస్. ఇప్పుడు క్యాంపస్ ఎలా ఉంటుందంటే ఒక 500 to 1,000 ఎకర్ క్యాంపస్ ఉంటుంది. క్యాంపస్లోనే ఏటీఎం అయినా, హాస్టల్ అయినా, లైబ్రరీ అయినా, క్లాస్ రూమ్స్ అయినా, ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ ది క్యాంపస్ ఇట్ సెల్ఫ్. సో ది స్టూడెంట్ డస్ నాట్ హ్యావ్ టు గో అవుట్ సైడ్, ఏదైనా సరే క్యాంపస్లోనే దొరుకుతుంది అనమాట. సో ఇఫ్ యూ సీ ఇన్ అదర్ కంట్రీస్ యూ హ్యావ్ టు సీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ ది క్యాంపస్, హాస్టల్ క్యాంపస్లోనే ఉంటుందా, లేదంటే బస్లో కొన్ని కంట్రీస్లో ఎట్లా ఉందంటే బస్లో 10 మినిట్స్ జర్నీ చేయాలి, దాని లేదంటే ప్రైవేట్ హాస్టల్స్ అట్లా ఉంటాయి అనమాట. ఇక్కడ మొత్తం అంతా కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి హాస్టల్స్ అన్ని క్యాంపస్లో ఉంటాయి, 24/7 సర్వేలెన్స్ అంతా కూడా ఇస్ డైరెక్ట్లీ మానిటర్డ్ బై యూనివర్సిటీ ఓన్లీ. సో దాట్ యాక్చువల్లీ మేక్స్ ఆర్ జాబ్ వెరీ ఈజీ బికాస్ ఐ హ్యావ్ టు జస్ట్ గైడ్ ది స్టూడెంట్స్ అండ్ నేను అక్కడ ఉంటాను, నేను నా స్టాఫ్, ఐ హ్యావ్ అరౌండ్ 25 చైనీస్ స్టాఫ్, సో దే ఆల్ టేక్ కేర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. బట్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్, ది సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ యాజ్ సచ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ ది క్యాంపస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ దేర్. సో దాట్ మేక్స్ మై జాబ్ ఈజీ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ఫర్ ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, సో ఎంసీఏ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి, సో ఎలా ఉంటుంది ఎగ్జామ్లో, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికోసం? సో ఎంసీఏ ఎగ్జామ్ లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది ఏమనుకుంటారంటే ఎంసీఏ ఎగ్జామ్ చాలా టఫ్ ఉంటుంది కదా. సో వాట్ పేరెంట్స్ ఫస్ట్ థింగ్ వెన్ దే వాంట్ టు సెండ్ అబ్రాడ్, ది ఫస్ట్ థింగ్ వాట్ ది థింక్ ఇస్ ఏ కంట్రీకి పంపించాలనుకుంటారు, సెకండ్ థింగ్ ఇస్ వచ్చిన తర్వాత ఎంసీఏ ఎగ్జామ్ పాస్ అవుతారా, ఎలా ఉంటుందని చెప్పి వన్ కామన్ థింగ్ విచ్ ఇస్ బాదరింగ్ లాట్ ఆఫ్ పేరెంట్స్. ఐ మై సెల్ఫ్ హ్యావ్ టు ఎంసీఐ, నేను ఎంసీఐ తీసుకున్నాను, నేను ఐ హావ్ రిటన్ ఎంసీఐ ఎగ్జామ్, వెన్ ఐ వెంట్ ఐ డింట్ నో వాట్ ఎంసీఐ ఇస్, నేను వెళ్ళినప్పుడు అసలు ఎంసీఐ ఎట్లా ఉంటుందో తెలీదు, ఐ హ్యాడ్ నో నాలెడ్జ్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వై ఐ స్టార్టెడ్ దిస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ, ఎందుకంటే వెన్ ఐ వెంట్ త్రూ ఆల్ దీస్ ఎగ్జామ్స్ ఐ థాట్ ఐ షుడ్ గైడ్ ది స్టూడెంట్స్. ఈ ఎంసీఏ ఎగ్జామ్ 300 మార్క్స్కి ఉంటుందండి, 300 మార్క్స్, దిస్ ఇస్ నాట్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్, దిస్ ఈస్ ఓన్లీ అ క్వాలిఫయింగ్ ఎగ్జామ్. సో ది డిఫరెన్స్ ఈస్ దాట్ అవుట్ ఆఫ్ 300 మార్క్స్ 150 మార్క్స్ వస్తే సరిపోతుంది, 150 మార్క్స్ ఇస్ ది క్వాలిఫయింగ్ మార్క్. సో ఈవెన్ ఇఫ్ 10,000 స్టూడెంట్స్ ఆర్ టేకింగ్, ఇఫ్ 10,000 స్టూడెంట్స్ గెట్ 150 మార్క్స్ దే ఆర్ ఆల్ క్వాలిఫైడ్. సో అవుట్ ఆఫ్
300-150 మార్క్స్ వస్తే సరిపోతుంది, విచ్ ఈస్ వెరీ సింపుల్ ఎగ్జామ్ అండ్ ది క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్. ఇప్పుడు యుఎస్ఎంఎల్ఈ చూసినట్టయితే, పీజీ ఎగ్జామ్స్ చూసినట్టయితే, విచ్ ఆర్ రియలీ రియలీ వెరీ టఫ్. సో ఎంసీఏ ఎగ్జామ్ గురించి ఎవరు కూడా భయపడి అడ్మిషన్ తీసుకోకుండా పనిలేదు, ఎందుకంటే విచ్ ఈస్ అ వెరీ క్వాలిఫయింగ్ నార్మల్ ఎగ్జామ్. 150 మార్క్స్ వస్తే చాలండి. సో ఎనీబడీ హూ అట్లీస్ట్ స్టడీస్ 1 అవర్ ఇన్ అ క్లాస్ ఇస్ స్టిల్ లైక్ యూ నో ది కెన్ స్టిల్ క్లియర్. ఐ హావ్ నెవర్ టుక్ ఎనీ కోచింగ్. నేను ఏ కోచింగ్ తీసుకోలేదు, లేదంటే స్పెషల్గా ఏదో 6 మంత్స్ ఏదో కూర్చొని చదివిన లేదు. ఐ ఫినిష్డ్ మై 5 ఇయర్ ప్రోగ్రామ్. అండ్ దిస్ వన్ మోర్ అడ్వాంటేజ్ యూ హ్యావ్ ఇన్ చైనా ఇస్, నేనేం చేశానంటే నేను 5 ఇయర్స్ ఎంబీబీఎస్ చేశాను. ఎంబీబీఎస్ చేసిన తర్వాత హౌస్ సర్జన్ ముందే నేను ఎగ్జామ్ రాసేసాను. నేను 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఐ కేమ్ టు ఇండియా, ఐ టుక్ ఎంసీఏ ఎగ్జామ్, వన్స్ ఐ పాస్డ్ అండ్ దెన్ ఐ డిడ్ మై ఇంటర్న్షిప్ అన్నట్టు. సో మిగతా కంట్రీస్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్లో ఎట్లా అంటే, యూ డోంట్ హ్యావ్, ఐ థింక్ దెర్ ఇస్ నో సచ్ ఆప్షన్ దట్ యూ కెన్ రైట్ ఎంసీఏ ఆఫ్టర్ 5 ఇయర్స్. నాకు తెలిసి 6 ఇయర్స్ చదివిన తర్వాత వచ్చి రాయాలనుకుంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు ఇంటర్ వరకు స్టూడెంట్స్ లైఫ్ ఒకలా ఉంటుంది ఇక్కడ ఇండియాలో, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇప్పుడు ఇంగ్లీష్లో గ్రిప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అంటే వేరే కంట్రీకి వెళ్ళడం అనేది ఇట్స్ టఫ్ కదా. సో అలాంటి స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది? See, China is just like, you know, nearby. We have direct flights. ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ నుండి షాంఘాయ్కి 5 అవర్స్ ఉన్నట్టు. ఐ థింక్ దేర్ ఇస్ నో అదర్ కంట్రీ విచ్ ఇస్ హ్యావింగ్ డైరెక్ట్ ఫ్లైట్స్. సో నౌ వీ హ్యావ్ ఎయిర్ ఇండియా విచ్ ఆపరేట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ న్యూఢిల్లీ టు షాంఘాయ్. సో మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ కూడా ఎట్లా అంటే, ఇప్పుడు చైనా ఈజ్ ఆల్సో వెరీ బిగ్ కంట్రీ. దాంట్లో కూడా సీ లైక్ ఇన్ ఇండియా యూ సీ నార్త్ ఇండియా లైక్ ఇన్ జమ్మూ అండ్ ఆల్ సమ్ ప్లేసెస్ హిమాచల్, కొన్ని ప్లేస్లు ఎట్లా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో వెన్ యూ సీ హైదరాబాద్ అండ్ బెంగళూరు అండ్ ఆల్ ది వెదర్ ఇస్ ప్రిటీ గుడ్ దే. సో వాట్ ఐ డిడ్ ఇస్, సిన్స్ ఐ స్టేడ్ ఫ్రమ్ లైక్ యు నో మోర్ దెన్ 13-14 ఇయర్స్ నౌ, సో ఐ చూస్ యూనివర్సిటీస్ వేర్ ది వెదర్ ఇస్ రియలీ గుడ్. ఏవైతే యూనివర్సిటీస్ అక్కడ 250 మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, దాంట్లో I have selected 25 universities where the weather is really good, where I felt, where I've seen with my eyes, I've experienced the education there, quality of education ekkada baaguntadi, most importantly hostels ekkadaithe baaguntayi endukante stay kuda valaku chaala important, where I felt ekkadaithe MCA coaching istunnaru, ekkadaithe Indian messes memu pettagaligi, memu you know we could accommodate the students very well, avanni chusi aalochinchukoni oka 25 universities nenu select chesukunanu. And we've been sending students all over India. So the students not only from India. So ee program kuda etla untadante, this is not only for Chinese students. Asal Chinese students ever kuda class lo undaru. This program is specially designed for international students. Only international students maatrame untaru classroom lo. So the students come from US, students come from UK, from Sri Lanka, a lot of students come from Bangladesh, Nepal. So itlanti chaala countries lo students andaru vastaru. So this program is specially designed for international students. So students, anybody who is more than 17 years, they are all eligible and they will not have any problem. Okay. So, ante MBBS lo general ga lab facilities daily basis. So, ela untadi lab facilities ela unnai mee daggara? China is a very advanced country. I experience, so I could say they are 100 years ahead than India. So, in terms of infrastructure, in terms of technology, in terms of so many things. So, అక్కడ దే హ్యావ్ మనీ, దే హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే హ్యావ్ ఎవ్రీథింగ్. సో ఈ ప్రోగ్రామ్ ది న్యూ ప్రెసిడెంట్ ఈస్ వెరీ ఫోకస్డ్ ఇన్ హ్యావింగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ బై 2022. నౌ టుడే యూ సీ యుఎస్ ఈజ్ యుఎస్ నాట్ బికాస్ ఆఫ్ అమెరికన్ సిటిజన్స్, ఐ ఫీల్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యు నో ఇంటర్నేషనలైజేషన్ వాట్ ఈస్ దేర్. లైక్ ఇండియన్స్ వెళ్ళి, యూకే వాళ్ళు వెళ్ళి, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ వెంట్ టు యుఎస్ అండ్ వాళ్ళు డెవలప్ చేశారు కదా యుఎస్కి. సో దట్ ఈస్ వాట్ చైనా వాంట్స్ రైట్ నౌ. ఇట్స్ యాక్చువల్లీ వెరీ సేఫ్. పేరెంట్స్, నేను ఐ బీన్ దేర్ ఫర్ సో లాంగ్, మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చైనాకి వెళ్ళేది కూడా దే ఆర్ ఓన్లీ 60-70% ఆర్ ది గర్ల్స్ హు ఆర్ గోయింగ్ దేర్. సో ది సేఫ్టీ వైజ్ ఈస్ ఆల్సో ప్రిటీ గుడ్ దేర్. ది ల్యాబొరేటరీస్ అండ్ ఆల్, ఈవెన్ ది డెడ్ బాడీస్, యూ సీ ది క్యాడవర్ వాట్ వీ కాల్, ఇట్స్ ఓన్లీ గివెన్ ఫర్ 4 స్టూడెంట్స్. ఒక డెడ్ బాడీ కూడా అనాటమీ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు 5 స్టూడెంట్స్ ఒక డెడ్ బాడీ ఇస్తారు. ల్యాబొరేటరీస్ కూడా. అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ ఇస్ ది ఇంటేక్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు పేరెంట్స్ అందరూ కూడా ఎవరైతే అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఆ పర్టికులర్ కాలేజ్లో ఎంత ఇంటేక్ తీసుకుంటున్నారు. దెర్ ఆర్ ఫ్యూ కంట్రీస్ అండ్ ఫ్యూ యూనివర్సిటీస్ వేర్ దే టేక్ 300-400-500 ఇంటేక్. ఫర్ మీ ఐ డోంట్ థింక్ ఇట్ డస్ నాట్ అమ్యూజ్ మీ, బికాస్ సరే క్లాస్ అయితే ఇప్పుడు ఈరోజు 50 మెంబర్స్ ఉంటారు, 100 మెంబర్స్ ఉంటారు, 150 మెంబర్స్ ఉంటారు. ఫర్ మీ ఐఎమ్ టాకింగ్, సో ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ అ ప్లేస్. ఇప్పుడు కొంచెం ఇంకా ప్లేస్ ఉంటే ఐ కెన్ అకామిడేట్ సో మెనీ పీపుల్ టు యూనో వాచ్ మై లెక్చర్. బట్ హౌ అబౌట్ ది క్లినికల్స్? హాస్పిటల్స్లో ఏంటంటే, వన్ ఆపరేషన్ థియేటర్కి ఇఫ్ దే రిక్రూట్ 300-400 స్టూడెంట్స్, దే కెనాట్, ఆల్ ది 20-30-40 పీపుల్ కెనాట్ కమ్ టు వన్ ఆపరేషన్ థియేటర్ అండ్ వాచ్ ది వాట్ ఎవర్ దే డూయింగ్ దే. సో చైనాలో ఏంటంటే ఇంటేక్ ప్రతి ఒక్క మెడికల్ యూనివర్సిటీ కూడా ఓన్లీ 100 ఇంటేక్ అనమాట.
కొన్ని యూనివర్సిటీ 60, కొన్ని యూనివర్సిటీస్ 100. ఈ 100 కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు, ఏ చైనీస్ వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఫారెన్ ఫ్యాకల్టీ ఆల్సో, లైక్ ఇండియన్ నేపాలీ టీచర్స్ దే ఆల్ హ్యావ్, సో వీ టీచ్ దెమ్. సో యా, ఓకే. అండ్ వాట్ అబౌట్ సేఫ్టీ? ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తుంటే కొంచెం చైనా గురించి మాట్లాడుతుంటే కొంచెం భయపడుతున్నారు పేరెంట్స్. సో ఎలా ఉన్నాయి అక్కడ పరిస్థితులు, ఓకేనా ఇండియన్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది? సి, బీయింగ్ ఇన్ 2017, ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ నో కంట్రీ విల్ గో ఫర్ అ వార్. యూనో ఇట్స్ అ జనరల్ థాట్ ఈ 2017లో, ఎస్పెషలీ వెన్ ఇండియా ఈజ్ గ్రోయింగ్ అట్ సచ్ అ పేస్ ఆఫ్టర్ ది న్యూ గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్. వార్ అన్నది ఈ పరిస్థితిలో అసలు నో టూ డెవలపింగ్ కంట్రీస్ విల్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్. సో వాట్ ఎవర్ ఈస్ హ్యావింగ్ ఇస్ మై పొలిటికల్ నాలెడ్జ్ ఈస్ వెరీ లిమిటెడ్ సో ఐ ఫీల్ ఇట్ ఈస్ ఓన్లీ అ పొలిటికల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్ ఆర్ ఫర్ మీడియా మేబీ. బట్ ఐ ఎక్స్పీరియన్స్ మైసెల్ఫ్ దేర్, ఐ స్టే దేర్, ఐ జస్ట్ కేమ్ రీసెంట్లీ 15 డేస్ బిఫోర్. అక్కడైతే అసలు ఎవరు పట్టించుకోకూడదు అసలు, అక్కడ దే నో బట్ దే డోంట్ ఈవెన్ నో వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్. దే డోంట్ రియలీ గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ యూ సీ, మీరు ఇంతవరకు అయితే న్యూస్ చూసినట్టయితే కూడా ఇంతవరకైనా యుఎస్లో అయినా ఇంకెక్కడైనా సరే ఇండియన్ స్టూడెంట్స్కో లేదంటే ఇంకెవరికి ఏదో అయిపోయింది ఏదో అవుతుందని చూసుంటారు, కానీ ఇంతవరకు టిల్ డేట్ నో బడీ హ్యావ్ సీన్ ఎనీ సచ్ ఇన్సిడెంట్ ఇన్ రియాలిటీ. ఆల్సో నో సచ్ ఇన్సిడెంట్, ఎనీ ఇన్సిడెంట్ హ్యాస్ హ్యాపెన్ టిల్ డేట్ ఇన్ చైనా. అండ్ యూ సీ, ఎనీ స్టూడెంట్ హూ ఎవర్ హ్యాస్ బెన్ టు చైనా, ఎవరైనా చైనా వెళ్ళుంటే కూడా అమ్మాయిలైనా ఎవరైనా మీరు అడగచ్చు, రాత్రి 3 o'clock అయినా 4 o'clock అయినా ఎప్పుడైనా సరే ఎవరైనా బయటికి వస్తారు. వెల్, అంటే ఇట్స్ నాట్ అలౌడ్, బట్ ఈవెన్ యూ గో అట్ ఎనీ టైమ్ ఇట్స్ వెరీ సేఫ్. It is very safe country, there is no such problem internally, whatever is there right now. Atlanti deyithe em ledandi, chaala safe undi. I keep a lot of Chinese students also came recently to do some course here. They didn't experience, even India we welcome them, you know, we never really did anything to them. And in the same way also they treat Indian students very well. యా, ఓకే. అంటే మీరు చెప్తున్నారు ఫిలిప్పీన్స్ కానీ అలా చాలా కంట్రీస్లో ఎంబీబీఎస్ కోర్సెస్ ఇప్పుడు ఆఫర్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మీరు బ్రైట్ కన్సల్టెన్సీ సర్వీస్లో, అంటే చైనాలో మీరు చేస్తున్నారు, దీంట్లో ఏం స్పెషలైజేషన్ ఉంది మిగతా కంట్రీస్తో పోలిస్తే? దీన్ని ఎందుకు మేము సెలెక్ట్ చేసుకోవాలి? వీఆర్ ఆల్సో ప్రమోటింగ్ యుక్రెయిన్ అండ్ ఆల్సో ఫిలిపీన్స్. వీఆర్ ఆల్సో ప్రమోటింగ్ ఫ్యూ ప్రోగ్రామ్స్. ఇఫ్ సంబడీ ఈస్ ఇంట్రెస్టెడ్ వీ డెఫినెట్లీ, ఇఫ్ వీ గెట్ దెమ్, మేము ఆ యూనివర్సిటీ చేసినట్టయితే విల్ డెఫినెట్లీ గెట్ దెమ్ త్రూ దాట్. బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ చైనా బికాస్ ఆఫ్ కోర్స్ డ్యూరేషన్, బికాస్ ఆఫ్ ది హాస్టల్స్. అక్కడ 2 మెంబర్స్కి హాస్టల్స్ ఇస్తారు, ది కోర్స్ డ్యూరేషన్ కూడా తక్కువ టైంలో అయిపోతుంది, అన్నీ కూడా క్యాంపస్ లోపలే ఉంటాయి. ది క్యాంపస్ ఆర్ 500 to 1000 క్యాంపస్, అన్ని క్యాంపస్లోనే ఉంటాయి. దాని తర్వాత ఐఎమ్ దేర్, ఐ హ్యావ్ ఓవర్ 25 స్టాఫ్ దేర్ వర్కింగ్ దేర్. సో మేము ఇచ్చే సర్వీస్ డెఫినెట్లీ నోబడి ఎల్స్ కెన్ డూ దాట్ బికాస్ మీ బీయింగ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ చైనీస్ మెడికల్ స్కూల్స్. అండ్ వీ ఆల్సో రన్ ఎంసీఐ కోచింగ్ ఇన్ ఫ్యూ స్కూల్స్, ఇండియన్ క్యాంటీన్స్ ఉన్నాయి. సో ఆన్ ది బేస్ వీ ఆర్ బేస్డ్ ఇన్ షాంఘాయ్, సో ది సర్వీస్ వీ కుడ్ గివ్ నోబడి ఎల్స్ కుడ్ డూ దాట్ డెఫినెట్లీ ఇన్ చైనా. ఓకే, ఒక కాల్ ఉన్నారు డాక్టర్ నర్సంపేట నుంచి. గుడ్ ఈవినింగ్ సాదిక్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, మాట్లాడండి. సార్తో మాట్లాడండి. మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మాకు చైనాలో చేస్తే ఇక్కడికి వచ్చినాక ఇది ఎంసీఐ స్క్రీన్ టెస్ట్ ఎక్కువ మంది పాస్ పర్సంటేజ్ ఉండట్లేదు అంటున్నారు, అక్కడ పాస్ అవ్వడానికి మీరు కరెక్ట్ కోచింగ్ ఏమైనా ఇస్తున్నారండి? సార్, ఫస్ట్ థింగ్, ఐ మైసెల్ఫ్ అండి, నేను చైనాలోనే చేస్తాను. నేనే చైనాలో చేసి వచ్చి నేను పాస్ అయ్యాను. సో ఇట్స్ నథింగ్ దట్ యు గో టు ఎనీ పర్టికులర్ కంట్రీ, ఆ చైనా అయినా యుక్రెయిన్ అయినా రష్యా అయినా ఏ కంట్రీ అయినా ఏ పర్టికులర్ కంట్రీకి వెళ్తే పాస్ అవుతారు పాస్ అవ్వరు అన్నది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సీ హౌ గుడ్ యు ఆర్. యూనో ఫర్ మీ, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎనీబడి హూ అట్లీస్ట్ హ్యావ్ 70% అండి, అట్లీస్ట్ 70% ఉంటేనే. బికాస్ దిస్ ఈస్ అ ఫీల్డ్ విచ్ ఈస్ వెరీ కాంపిటేటివ్, వేర్ ఇట్స్ నాట్ లైక్ ఇంజనీర్స్ ఆర్ టీచర్స్. ఇప్పుడు 1000 మంది ఉన్నారు, ఇంకో 2000 మంది ఆడైతే ఇట్ డజంట్ రియలీ మేక్ ఎనీ డిఫరెన్స్ టు ది జనరల్ పబ్లిక్ యాక్చువల్లీ, యూనో. ఆర్ బట్ ఇన్ మెడిసిన్ సి, దెర్ ఆర్ ఆల్రెడీ 2 many డాక్టర్స్. ఐ మీన్ లైక్ ఇన్ ది కాంపిటీషన్ వాట్ ఐమ్ టాకింగ్. అండ్ వీ హ్యావ్ టు బీ బెస్ట్. మనం ఇక్కడ 1000 మంది ఉంటే సరే, మనం కూడా 1000లో ఒకరంటే కుదరదు కదా. వీ హ్యావ్ టు బీ ది బెస్ట్ అమాంగ్ ది వన్, ఆర్ ఎల్స్ ఇఫ్ మనం మంచి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మన ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు, దే డోంట్ ఈవెన్ కమ్ టు అస్ ఆల్సో. సో ఎస్పెషలీ యూ హ్యావ్ టు సీ, మీరు 12th మీరు కేపబుల్ ఆ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ యూ గోయింగ్ బై యర్ సెల్ఫ్. మీరు వితౌట్ ఫోర్స్ పేరెంట్స్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు, మా అబ్బాయిని డాక్టర్ అవుతున్నాను కాకుండా సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఉండాలి. దాట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అదర్ దెన్ దాట్, మీరు ఏ కంట్రీలో చదివినా సరే, మీరు రోజు గంట సేపు చదువుకున్నా సరే మీరు ఖచ్చితంగా డాక్టర్ అవుతారండి. లెట్ ఇట్ బి చైనా ఆర్ యుక్రెయిన్ ఆర్ రష్యా. ఎంసీఏ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నా నేను. 300 మార్కులకి 150 మార్క్స్ రావాలి అంతే. అండ్ ఐ మైసెల్ఫ్ హ్యావ్ టుక్, ఐ గాట్ 178 వితౌట్ ఎనీ ప్రిపరేషన్. సో ఐ వాజ్ ఆల్సో వెరీ అఫ్రేడ్. నేను 2-3 సంవత్సరాలు నేను ఎంసీఏ ఎగ్జామ్ ఎలా రాస్తాను,
అసలు ఎలా ఉంటుందని చెప్పి 2 ఏళ్ళు వేస్ట్ చేశాను నేను, బికాస్ ఐ డెంట్ నో అట్ ద టైమ్ ఎలా ఉంటుందని చెప్పి. లైక్ మీ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఎంటర్ అబ్రాడ్ మేబీ దే మస్ట్ బి థింకింగ్ ఎలా ఉంటుందని చెప్పి. దెన్ వన్ ఫైన్ డే ఐ థాట్ అసలు నేను ఇంత టైం వేస్ట్ చేసే కంటే ఐ థాట్ లైక్ లీవ్ అబౌట్ ఇట్. నేను అసలు ఫస్ట్ ఉన్న టైంలో రోజు గంట సేపు చదువుతా 2 గంటలు చదువుతా అనుకున్నాను. దెన్ ఐ స్టడీడ్ అండ్ ఐ పాస్డ్. సో మీరు ఏ కంట్రీకి వెళ్ళినా సరే మీరు కొంచెం అయినా చదువుకుంటే ఖచ్చితంగా డాక్టర్ అవుతారు, ఎంసీఏ పాస్ అవుతారు. అండ్ సెకండ్ థింగ్, మేము చైనాలో వి మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వేర్ వీఆర్ ప్రమోటింగ్ డెఫినెట్లీ హ్యాస్ ఇండియన్ మెస్. దాని తర్వాత ఎంసీఐ కోచింగ్ కూడా ఉందండి. ఐ మైసెల్ఫ్ ఆల్సో టీచ్ ఫ్యూ క్లాసెస్ ఇన్ న్యూరాలజీ. నేను న్యూరో ఫిజిషియన్ నేను. సో ఐ మైసెల్ఫ్ ఆల్సో టీచ్ ఫ్యూ క్లాసెస్ లైక్ దట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ డాక్టర్స్ హూ గ్రాడ్యుయేటెడ్ దేర్ హూ ఆర్ వర్కింగ్ దేర్. సో నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, వీ టీచ్ దెమ్. సో ఎంసీఐ ట్రైనింగ్ అంతా కూడా మేము అక్కడ ఇస్తున్నాం మేము. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూఆర్ రియలీ కేపబుల్, డెఫినెట్లీ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. నాట్ ఓన్లీ జస్ట్ బై ఎంసీఐ వర్క్ కాదండి, దాని తర్వాత కూడా వాట్ ఎవర్ వీ కుడ్ డూ విల్ డెఫినెట్లీ సపోర్ట్. యా, అంటే ఇంటర్ తర్వాత సడన్గా వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవాలంటే స్టూడెంట్స్కి కూడా ఇంటర్నేషనల్ లెవెల్ టీచర్స్ అని మీరు కూడా చెప్తున్నారు. సో వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం అలా ఉంటుందని వాళ్ళు భయపడచ్చు కదా. సో దాని గురించి ఏం చెప్తారు? సి మెడిసిన్ ఈస్ సచ్ ఎ ఫీల్డ్ దాట్ లైక్ యు నో యూఆర్ నెవర్ అఫ్రేడ్. యూ షుడ్ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్. మేబీ యూ హ్యావ్ టు ఫేస్ కంటిన్యూస్ ఛాలెంజెస్. ఎవ్రీడే ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. లైక్ వన్ డే వన్ ఫైన్ డే అట్ 3 o'clock ఆర్ 2 o'clock ఇన్ ది మిడ్ నైట్ ఆఫ్టర్ యూఆర్ అ డాక్టర్ మేబీ యూ షుడ్ ఆపరేట్ సంబడి ఇన్ ది మిడ్ నైట్. సో యూ హ్యావ్ టు బీ రెడీ. దిస్ ఫీల్డ్ ఈస్ దట్ యూ హ్యావ్ టు బి వెరీ కేపబుల్. యూ హ్యావ్ టు మేక్ యువర్ మైండ్ దట్ రెడీ ఉండాలండి ఖచ్చితంగా. లైక్ యూ నో యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ విల్ పవర్ టు బీ అ డాక్టర్. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అక్కడ అందరు, యాజ్ ఇట్ ఓన్లీ ఇఫ్ ఐమ్ టాకింగ్ అబౌట్ చైనా, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ స్పెషల్లీ డిజైన్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. బుక్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, ప్రొఫెసర్స్ అందరూ డాక్టర్స్. మేము ప్రమోట్ చేసే యూనివర్సిటీస్ కూడా అన్ని వరల్డ్ వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ అవన్నీ కూడా. సో డాక్టర్స్ అందరూ, దే ఆర్ ఆల్ ది టాప్ డాక్టర్స్. యూజువల్లీ ది టాప్ డాక్టర్స్ వర్క్ ఇన్ టాప్ మెడికల్ స్కూల్స్, రైట్? సో వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. సో దే ఆర్ ఆల్ ఫ్రెండ్లీ. యూనో ఎనీ డాక్టర్, ఎనీ టీచర్, లైక్ యూనో మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏ టీచర్ అయినా సరే నేర్పించడానికి చాలా ఇష్టంగానే ఉంటారు. యు నో యూ సీ ఎనీ టీచర్, దాట్స్ ఎ గుడ్ థింగ్ అబౌట్ అ టీచర్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ మైన్ దే స్పెండ్ డే అండ్ నైట్ ఇన్ ది హాస్పిటల్. సో వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళి హాస్పిటల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ గైనకాలజీ ఆర్ వన్ సర్జరీ డిపార్ట్మెంట్ ఇస్ దేర్, కంటిన్యూస్గా రోజంతా ఆపరేషన్స్ అవుతూనే ఉంటాయి. సో ది మోర్ టైమ్ యూ స్పెండ్ ఇన్ అ హాస్పిటల్, ది మోర్ నాలెడ్జ్ యూ గెట్, ది మోర్ యూ సీ ది పేషెంట్. ఎంతమంది పేషెంట్స్ ఎక్కువ చూస్తామో మనకంత నాలెడ్జ్ మనకు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చైనాలో ఎడ్యుకేషన్ సిస్టమ్కి, ఫిలిపీన్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఏమైనా కంపారిజన్ చెప్పగలరా? యా, సీ దిస్ ఈజ్ వన్ స్ట్రాంగ్ థింగ్ వై ఐ ప్రమోట్ చైనీస్ ఎడ్యుకేషన్ రియలీ టు ది కోర్. ది థింగ్ ఇస్, చైనాలో చెప్పాను కదండి, ఇందాక 5 ఇయర్స్లో ఎంబీబీఎస్ అయిపోతుంది, తర్వాత 1 ఇయర్ హౌస్ సర్జన్ అన్నది ఆప్షనల్ అనమాట. అది ఇండియాలో అయినా చేయొచ్చు, చైనాలో అయినా చేయొచ్చు. ఒకవేళ చైనాలో చేస్తే ఇక్కడ చేసే పని లేదు, ఇక్కడ చేస్తే అక్కడ చేసే పని. ది రీజన్ ఈస్ దాట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ, ఇఫ్ యూ కుడ్ సీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళ వెబ్సైట్ కూడా క్లియర్గా పెట్టారు. దాంట్లో ఓన్లీ ఇంటర్న్షిప్ ఇన్ చైనా ఈజ్ వ్యాలిడ్ ఇన్ ఇండియా, దట్ యూ కుడ్ ఫైండ్ ఇట్ ఇన్ దేర్ వెబ్సైట్. ఆర్ యూ కుడ్ కాల్ ఎంసీఐ ఆల్సో, యూ కెన్ డైరెక్ట్లీ గూగుల్ ఎంసీఐ అండ్ యూ కెన్ కాల్ దెమ్ అండ్ యూ కెన్ ఆస్క్ దెమ్ ఇఫ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ రైట్. అయితే యుక్రెయిన్లో అయినా, ఫిలిపీన్స్లో అయినా, రష్యాలో అయినా, ఇంకే కంట్రీలో అయినా ఇంటర్న్షిప్ చేసినట్టయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా చేయాలి 1 ఇయర్. సో దానివల్ల చైనాలో మీరు ఎంబీబీఎస్ చేస్తే 1 ఇయర్ అనేది సేవ్ అవుతుంది ఓవరాల్. ఓకే డాక్టర్. వరంగల్ నుంచి ఒక కాల్ ఉన్నారు. రవి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే రవి గారు, చెప్పండి. సార్ ఏం లేదు, ఇప్పుడు బయట కనుక ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన చైనాలో కానీ యుక్రెయిన్ లో కానీ ఇంకా బయట చేస్తా ఉన్నారు కదా, వాళ్ళు చేసినది ఈ మధ్య వేరే వాటిల్లో మేము వింటా ఉన్నాం. మన డైరెక్టర్ కనుక పీజీ లండన్ లో కానీ ఇప్పుడు ల్యాబ్ రాసేసి బిఎస్ఎంఎల్ఈ కానీ ఇంకా జర్మనీలో కానీ డైరెక్ట్ గా చేస్తే మళ్ళా ఇండియాకి వచ్చిన తర్వాత ఇంటి రాసుకోని అవసరం లేదు అని అంటున్నారు, నిజమేనా ఇది? సార్, వన్ వెరీ గుడ్ క్వశ్చన్, ఐ ఫర్గాట్ టు సే అబౌట్ ఇట్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సార్ అదంతా చాలా అబద్ధం అండి. ఎక్కడ ఎంబీబీఎస్ చేసినా, సో ఇన్ ఇండియా, ఇండియాలో ఎంబీబీఎస్ చేస్తే చాలామంది ఏం చెప్తారంటే ఏదో 2 కంట్రీలకి ఏదో రిలేషన్ బాగుంటే ఇక్కడ చేస్తే అక్కడ ఫ్రీ వెళ్ళచ్చు, అదంతా ఏం లేదండి. ఇండియాకి యుఎస్కి చాలా స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయండి. సో దానివల్ల ఇప్పుడు ఇండియాలో ఎంబీబీఎస్ చేస్తే యుఎస్కి వెళ్ళి పీజీ చేయొచ్చా, లేదంటే అక్కడ ఫ్రీ ఉంటుందా? కాదు కదా. సో 2 కంట్రీస్ రిలేషన్షిప్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ అండ్ దిస్ మెడికల్ థింగ్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. యుఎస్కి వెళ్ళాలంటే యుఎస్ఎంఎల్ఈ అనే ఎగ్జామ్ రాయాలి. ఐ హావ్ టుక్ ది స్టెప్ 1, స్టెప్ 2 ఐ ఆల్సో టుక్ ఇట్. సో మీరు యుఎస్కి వెళ్ళాలంటే మీరు యుఎస్ఎంఎల్ఈ అనే ఎగ్జామ్ రాయాలంటే 3 స్టెప్స్ ఉంటాయి. మీరు ఏ కంట్రీలో చదివినా, చైనాలో అయినా, యుక్రెయిన్లో అయినా, ఫిలిపీన్స్లో అయినా, ఎక్కడ చదివినా కూడా మీరు ఆ యుఎస్ఎంఎల్ఈ అన్నది ఇఫ్ యూ కుడ్ క్రాక్ ఇట్, మీరు ఒకవేళ దాంట్లో పాస్ అవుతే యూఆర్ ఎలిజిబుల్ టు బి అ డాక్టర్ ఇన్ యుఎస్. ఐ మీన్ యూ హ్యావ్ టు స్టడీ యువర్ పీజీ దేర్. మీరు పీజీకి అర్హులు అనమాట.
యూకేకి వెళ్ళాలంటే దే హ్యావ్ దేర్ ఓన్ ఎగ్జామినేషన్, జర్మనీకి వెళ్ళాలంటే దే హ్యావ్ దేర్ ఓన్ ఎగ్జామినేషన్, ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ఎంబీబీఎస్ ఇట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్, పీజీ అన్నది కంప్లీట్ డిఫరెంట్ థింగ్ అండి. సో మీరు ఎవరైతే పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ పిల్లలు పంపిస్తున్నారో ఎంబీబీఎస్ వరకే ఆలోచించండి. తర్వాత దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్, దేర్ ఆర్ నాట్ లైక్ దేర్ ఆర్ ఆప్షన్స్ లేవని చెప్పి మీరు ఏ కంట్రీకైనా పంపించచ్చు, ఎక్కడైనా ఎంబీబీఎస్ చేయొచ్చు, ఎక్కడికైనా చేయొచ్చు, వెళ్ళచ్చు పీజీ చేయడానికి. ది ఓన్లీ థింగ్ ఇస్ ఆ కంట్రీకి ఉన్న పీజీ రిక్వైర్మెంట్స్ అనేది మీరు ఫుల్ఫిల్ చేయాలి. అది ఫుల్ఫిల్ చేసినట్టయితే మీరు ఏ కంట్రీలో చేసినా సరే ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఓకే, అంటే పీజీ లేదా పీజీ సార్, లెట్ మీ సే అబౌట్ ఇన్ చైనా, చైనాలో అయితే నేను చేశాను, ఐ డిడ్ మై పీజీ ఇన్ చైనా, లెట్ మీ టెల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. నేను పీజీకి ఒక పైసా కట్టలేదండి, నేను ఐ హ్యాడ్ రిటర్న్ ఎగ్జామ్, ఐ హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ, రెండు పాస్ అయ్యాను. తర్వాత ఎవ్రీ మంత్ నాకు 37,000 rupees ఇచ్చారు యాజ్ అ స్టైపెండ్ వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ ది హాస్పిటల్. సో ఐ హ్యావ్ నాట్ పేడ్ ఎనీథింగ్, అండ్ ఉల్టా నాకు వాళ్ళు 37,000 rupees ఎవ్రీ ఇయర్ ఇచ్చారు. 3 years ఇస్ ది పీజీ కోర్స్, సో ఐ హ్యావ్ ఫినిష్ మై పీజీ దేర్. అట్లా చైనీస్ గవర్నమెంట్ ఈస్ ప్రమోటింగ్ మాస్టర్ ప్రోగ్రామ్స్ లైక్ యూనో ఫర్ ఇంజనీరింగ్ అయితే బ్యాచిలర్స్కి, దాని తర్వాత ఎంబీఏకి బీబీఏకి దే ఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ ఫర్ బ్యాచిలర్స్కి కూడా, నాట్ ఓన్లీ మాస్టర్స్, బీటెక్ అంటారు కదా ఇక్కడ, వాటికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మెకానికల్, బుల్లెట్ ట్రైన్ ఇంజనీరింగ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఫ్రీగా చదువు చెప్తున్నారు. అది చదువు చెప్పడం కాకుండా ఎవ్రీ మంత్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. ద రీజన్ ఈస్ దాట్ ఇట్స్ అ గవర్నమెంట్ యూనివర్సిటీ, ది ఎడ్యుకేషన్ ఈస్ సబ్సిడైజ్ దేర్, సో దే వాంట్ టు ప్రమోట్ ది ప్రోగ్రామ్స్ అన్నట్టు. అట్లానే పీజీకి కూడా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఇఫ్ యూఆర్ గుడ్ ఇన్ ఎంబీబీఎస్, మళ్ళీ పీజీకి ఏం చూస్తారు ఎంబీబీఎస్లో స్కోర్స్ ఎట్లా వచ్చినాయి ఇఫ్ దే ఆర్ రియలీ గుడ్ ఇనఫ్. అండ్ ఇప్పుడు పీజీకి ఎట్లా ఉంటుందంటే ఏ కంట్రీలో చేసినా సరే, ఇప్పుడు ఐఎమ్ ఎ ప్రొఫెసర్ ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ది వన్, ఐఎమ్ ది ప్రోగ్రామ్ డైరెక్టర్, నేను ఒక ఆర్థోపెడిక్స్లో హెచ్ఓడి, నేను ఇప్పుడు నాకు ఇఫ్ సమ్ ఐ హ్యావ్ 4 applicants హియర్, సో హూ ఎవర్ ఐ ఫీల్ దే ఆర్ కేపబుల్, వాళ్ళ ఎంబీబీఎస్ మార్క్స్ చూసి, నేను వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసి, నేను వాళ్ళ ఇంటర్వ్యూ చూసి, ఇఫ్ ఐ ఫీల్ మై డిపార్ట్మెంట్ దే ఆర్ కేపబుల్, ఐ రిక్రూట్ దెమ్. బికాస్ ఎందుకంటే పీజీలో ఏంటంటే నాట్ జస్ట్ అబౌట్ స్టడింగ్, దే హ్యావ్ టు అసిస్ట్ ది డాక్టర్. ఎవరైతే ఎండి డాక్టర్ ఉంటారో యూ హ్యావ్ టు స్టే విత్ దెమ్, క్లాసెస్ ఏమి ఉండేయండి, 3-4 months క్లాసెస్ ఉంటాయి ఎక్కడ ఏ కంట్రీలో అయినా సరే. దాని తర్వాత కంటిన్యూస్లీ 3 years ఏ వాళ్ళ డిపార్ట్మెంట్ ఏదైతే డాక్టర్ ఉంటాడో వాళ్ళతో పాటు యూ కంటిన్యూస్లీ హ్యావ్ టు అసిస్ట్ దాట్ డాక్టర్ అండ్ బీ విత్ దెమ్, సీ ది పేషెంట్స్ వెన్ ది డాక్టర్ ఈస్ నాట్ అవైలబుల్ అండ్ ఆల్. సో చైనాలో అయితే విత్ స్కాలర్షిప్ యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్, యూ కెన్ డూ యువర్ మాస్టర్స్ దేర్. బట్ కానీ యుఎస్లో, యూకేలో, కెనడాలో, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో, దీస్ ఆర్ 5 countries ఓన్లీ ఎంసీఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ఓన్లీ దీస్ 5 countries పీజీ. చైనాలో చేసినా సరే ఐఎమ్ ప్రాక్టీసింగ్ దేర్, బట్ యూ హియర్ ఐ డోంట్ నో ఇఫ్ యూ కుడ్ ప్రాక్టీస్ ఇన్ ప్రైవేట్, బట్ గవర్నమెంట్కి మీరు ఓన్లీ ఎంబీబీఎస్ వరకే ఉందండి. యుక్రెయిన్లో పీజీ చేసినా సరే, జర్మనీలో పీజీ చేసినా సరే, ఎక్కడ పీజీ చేసినా సరే, అదర్ దెన్ దీస్ 5 countries ఇట్స్ నాట్ వ్యాలిడ్ అకార్డింగ్ టు ఎంసీఐ. ఓకే, సో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ లోన్ ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా మీ కన్సల్టెన్సీలో? ఎడ్యుకేషన్ లోన్ అన్నది వీ కుడ్ అసిస్ట్ దెమ్, బట్ ఎనీబడి హూ హ్యాస్ అ జాబ్ ఆర్ వాట్ ఎవర్ ది బ్యాంకింగ్ టర్మ్స్ ఆర్ దేర్, సో ఎవ్రీబడి విల్ గెట్ ఎ లోన్. ది ఫస్ట్ థింగ్ లోన్ రావాలంటే ఏంటంటే ది యూనివర్సిటీ హ్యాస్ టు బీ ఇన్ ఎంసీఐ. ఏ కంట్రీకి వెళ్తున్నా, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నా సరే ఆ యూనివర్సిటీ ఎంసీఐలో ఉందా లేదా అన్నది చూస్తారు. తర్వాత గవర్నమెంట్ యూనివర్సిటీయా ప్రైవేట్ యూనివర్సిటీయా, మీరు పేరెంట్స్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ అ యూనివర్సిటీ. మీరు ఒక గవర్నమెంట్ యూనివర్సిటీకి వెళ్ళాలి, మన కంట్రీ కంటే డెవలప్డ్ కంట్రీకి వెళ్ళాలి. ఇంకోటి ఫీజు వచ్చినట్టయితే దేర్ ఆర్ యూనివర్సిటీస్ ఇన్ చైనా ఆఫరింగ్ ఫ్రమ్ 1,40,000 నుంచి ఫీజు ఉందండి, 1,40,000 పర్ ఇయర్ అంటే 70,000 పర్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ ఉందండి. సో 70,000 పర్ సెమిస్టర్ ఫీజు కట్టుకోవచ్చు. 80,000 ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి, 90,000 ఉన్నాయి, దాట్ గోస్ అప్ టు 2,53 lakhs వరకు ఉన్నాయి అండి, డిపెండింగ్ అపాన్ యువర్ దిస్ థింగ్. అండ్ ఇన్ యూనివర్సిటీస్ కూడా ఏంటంటే మరీ తక్కువ ఫీజు ఉంటే ఏదో బాగాలేదని కాదు ఎడ్యుకేషన్, బికాస్ ఇట్స్ అ గవర్నమెంట్ యూనివర్సిటీ, ఇట్స్ ఆల్ సబ్సిడైజ్డ్, సో దే ఆఫర్ వెరీ లో ట్యూషన్ ఫీజు అన్నట్టు. మీకు మొత్తం ట్యూషన్ ఫీజు వచ్చి 10 lakhs కూడా ట్యూషన్, హాస్టల్ రెండు కలిపి కూడా మొత్తం ఫినిష్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయి. 10 lakhs అయితే అంటే 10 lakh rupees ఫర్ ది ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అలాంగ్ విత్ ది ట్యూషన్ ఫీజ్ అండ్ హాస్టల్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత ఫుడ్, దాని తర్వాత ఖర్చులకి 10,000 rupees అయితే అండి ఎవ్రీ మంత్కి. సో పుట్ టుగెదర్ మీకు 15 lakhs ఫుడ్, అకామిడేషన్, ఫీజు అన్నీ కలిపి 15 lakhs మీరు ప్రోగ్రామ్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని రావచ్చు. ఓకే, కోర్స్ టైమ్ ఇస్ లైక్ 6 years, ఇట్స్ నాట్ ఎ స్మాల్ టైమ్, సో వాట్ అబౌట్ ఫుడ్, కష్టం కదా? ఓకే, ట్రూ ట్రూ, అందరు అనుకున్నట్టు పాములు అట్లాంటి ఏం తినరాళ్ళు. సో చైనాలో కూడా దే ఆర్ ఆల్, ఇట్స్ ఎన్ ఏషియన్ కంట్రీ, వాట్ దే ఈట్ ఈస్ ఆల్సో రైస్, దే ఆల్సో లైక్ ఇండియన్ ఫుడ్. మన ఇండియన్ క్యాంటీన్స్ అన్ని ఆల్మోస్ట్ ఎవ్రీ సిటీలో ఇండియన్ క్యాంటీన్స్ ఉన్నాయి, అండ్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వేర్ వీఆర్ ప్రమోటింగ్ హ్యాస్ ఇండియన్ ఫుడ్, మన ఇండియన్ మెస్ ఉంది, మన వాళ్ళే హైదరాబాద్ వాళ్ళు వెళ్ళే అటువంటి చేస్తారు. ఓకే, సో గర్ల్స్ గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారు పేరెంట్స్, ఆబ్వియస్లీ వాళ్ళ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, సో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? మా కన్సల్టెన్సీ ద్వారా
70% వెళ్ళే వాళ్ళందరు గర్ల్స్ అండి. వేరెవర్ మీరు ఏ ఊరు నుంచి వచ్చినా సరే మేము వాళ్ళ ఆ రిఫరెన్స్ ఆ డిస్ట్రిక్ట్ యూనో దాట్ ప్లేస్ రిఫరెన్స్ వీ కుడ్ గివ్. ఎందుకంటే మీరు ఏది నల్గొండ అయినా సరే, హైదరాబాద్ అయినా, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ఎక్కడి నుంచి అయినా సరే మా తరఫు నుండి అక్కడ ఆ ఊరు నుండి వెళ్ళిన వాళ్ళ నెంబర్లు ఇస్తాము. యూ కెన్ ఆస్క్ దెమ్ హౌ ఇట్ ఈస్, సేఫా కాదా, మీరు ఎందాక అడిగినట్టు అక్కడ ఎట్లా ఉంది. దే స్టిల్ దేర్. కొంతమంది ఇప్పుడు హాలిడేస్ ఫినిష్ చేసుకుని వెళ్ళారు, కొంతమంది ఇప్పుడే వచ్చారు. సో మీరు వాళ్ళందరితో మాట్లాడితే మీకు అర్థమైంది సేఫ్టీ ఎలా ఉంది ఏంటి అన్నది. మా సిన్స్ ఐ మైసెల్ఫ్ ఐఎమ్ దేర్, సో చాలామంది పేరెంట్స్ ఎవరికైతే వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారో వాళ్ళందరినీ కూడా మా ద్వారా ప్రమోట్ చేస్తారు. అండ్ నాట్ ఓన్లీ త్రూ మీ, ఐ గెస్ అసలు అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఐ హియర్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్, అమ్మాయిలు ఎక్కువ మంది వెళ్తున్నారండి. ఓకే, చైనా కని కాదు, మా కన్సల్టెన్సీ అని కాదు, కానీ అసలు అబ్రాడ్కి ఓవరాల్ మన ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణ ఎట్ సైడ్ చూసినట్టయితే అబ్రాడ్కి వెళ్తున్న వాళ్ళ పిల్లల్లో అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నుంచి ఎంబీబీఎస్ చేయడానికి చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇది వాల్టీ కెరీర్ పాయింట్. స్టే ట్యూన్డ్ టు బేసిక్స్ న్యూస్.